కూడా చేసా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా మాచర్లలో జరగబోయే అక్రమ క్వారీ తవ్వకాలపై నిజ నిర్ధారణ పరిశీలనకు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణను అడ్డుకునేందుకు పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత బ్రహ్మారెడ్డి, పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు, పల్నాడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా మాచర్లలో జరగబోయే అక్రమ క్వారీ తవ్వకాలపై నిజ నిర్ధారణ పరిశీలనలకు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణను అడ్డుకునేందుకు పోలీసులు హౌస్ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతల హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అక్రమ మైనింగ్ జరుగుతుంది. కాబట్టి అక్రమ క్వారీల తవ్వకాలని పరిశీలించడానికి టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఈరోజు మాచర్లకు బయలుదేరిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు పల్నాడు జిల్లాకు సంబంధించిన నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండలో అరెస్ట్ చేశారు. అదేవిధంగా నరసరావుపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, పెద్దకూరపాడు నియోజకవర్గంలో కొమ్మాలపాటి శ్రీధర్, గురజాలలో ఎర్రపతినేని శ్రీనివాసరావు, ఇలా పల్నాడు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతల్ని అరెస్ట్ చేశారు. ఇక ఇటీవల కాలంలో వెల్దుర్తిలో సొంత నివాసం నిర్మించుకుని అక్కడే ఉంటున్నటువంటి బ్రహ్మారెడ్డిని ఈరోజు నిన్న రాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. నిన్న రాత్రి నుంచే బ్రహ్మారెడ్డిని బయటకు వెళ్లకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున బ్రహ్మారెడ్డి ఇంటి దగ్గర మోహరించిన పరిస్థితి అయితే ఉంది. రాజేష్, అంటే ఇప్పటికే కొంతమంది నేతలను, టీడీపీ నేత బ్రహ్మారెడ్డి కావచ్చు, పిడిగిరాళ్లలో మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు కావచ్చు, ఇట్లా వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో దీనిపై అసలు టీడీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు? ఏం లేదు, అక్కడ ఖచ్చితంగా అక్రమ మైనింగ్, అక్రమ క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. నిజంగా అక్కడ అక్రమం లేకుండా సక్రమం ఉంటే మమ్మల్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏంది? ఖచ్చితంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టి అక్రమ మైనింగ్ తో వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. ఈరోజు ఆ క్వారీ వాల్యూ వచ్చి కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి అక్రమ క్వారీలు పదుల సంఖ్యలో నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ పరిశీలించడానికి ఖచ్చితంగా వెళ్తామంటూ కూడా టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. అడ్డుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ వైసీపీ శ్రేణులు అక్రమ క్వారీయింగ్ చేస్తున్నారు, కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కాబట్టి అవన్నీ ఎక్కడ బయటికి వస్తాయా, ప్రజల దృష్టికి వెళ్తాయా అన్న ఒకే ఒక కోణంతో ఈరోజు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనేది టీడీపీ శ్రేణి చెబుతున్న మాటలు. కానీ అక్కడ శాంతి భద్రత సమస్యలు వస్తాయి కాబట్టి మేము అడ్డుకుంటున్నామని పోలీసులు అయితే చెప్పే పరిస్థితి వచ్చింది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఫోటో మీడియా
ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా మాచర్లలో జరగబోయే అక్రమ క్వారీ తవ్వకాలపై నిజ నిర్ధారణ పరిశీలనకు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణను అడ్డుకునేందుకు పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే టీడీపీ నేత బ్రహ్మారెడ్డి పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, పల్నాడు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ప్రస్తుతం పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు, టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు, ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా ఈ హౌస్ అరెస్టులకు సంబంధించి ఉన్న సమాచారం ఏంటి గాంధీ? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో జనసేన టీడీపీ నేతల హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అక్రమ కారు తవ్వకాల పరిశీలనకు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అట్లాగే టీడీపీ జనసేనకు సంబంధించిన నిజనిర్ధారణ కమిటీ పేరిట కమిటీ ఏర్పాటు చేసి అందరూ కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి ర్యాంపులు కానీ లేకపోతే క్వారీలు కానీ వెళ్ళి అసలు తవ్వకాలు ఎలా జరుగుతుంది, అక్రమ సక్రమం అనేది తేల్చేందుకు వాళ్ళందరూ కూడా బయలుదేరారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు సంబంధించి మాచర్ల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డి హౌస్ జరిగింది. అలాగే వెనుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూడా, జీవి ఆంజనేయులు పిడుగురాళ్ళలో మాజీ ఎమ్మెల్యే ఎరపతిని శ్రీనివాస్ కూడా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ తీరుపైన టీడీపీ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే కనుక ఆందోళన చేయాలని చెప్పి కూడా వాళ్ళు అయితే మాత్రం భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిశీలనకు వెళ్లేటువంటి వాళ్ళని ఎందుకు అడ్డుకోవాలని చెప్పేటువంటి ప్రశ్న అయితే మాత్రం ఆ పార్టీ శ్రేణి నుంచి వస్తుంది. చెందు రైట్ గాంధీ, థ్యాంక్ యూ. Thank you.